గుడ్ మార్నింగ్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ డేస్ హై లెవెల్ నుంచి కొద్దిగా ప్రస్తుతం కిందకి దిగి వచ్చి ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ సుమారుగా 11,962, సో ఓకే, అరౌండ్ 40 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా 146 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ సుమారుగా 200 పాయింట్లు లాభపడింది. సో నిఫ్టీ బ్యాంక్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది వాళ్ళ ట్రేడ్లో. అలాగే మిడ్ క్యాప్స్లో కొంత బెటర్గా ఉన్నాయి. నిన్న మొన్న పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే బెటర్గా కనిపిస్తున్నాయి మిడ్ క్యాప్స్లో. అలాగే ఇవాళ ఇండెక్స్ను నష్టాల్లోకి ఇలాగే ప్రయత్నం చేస్తున్నాయి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అలాగే సన్ఫార్మా. సో సన్ఫార్మాకి గోల్డ్మెన్ శాక్స్ సెల్ రేటింగ్ ఇవ్వడంతో సెల్లింగ్ గమనిస్తున్నాం. నిఫ్టీలో మనకు టాప్ లూజర్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఇన్ఫ్యాక్ట్. సో 6% నష్టపోయింది సుమారుగా. కంపెనీ ప్రమోటర్ల మీద సుప్రీంకోర్టులో కొన్ని కేసులు, పిటిషన్స్ వేశారు. 98,000 కోట్ల రూపాయలు సైఫన్ ఆఫ్ చేశారు, అంటే దోపిడీ చేశారు అంటూ కొంతమంది వేస్తే దానికి సమాధానంగా ఆ ఇండియాబుల్స్ గ్రూప్ మేనేజ్మెంట్ ఎటువంటి దోపిడీకి పాల్పడలేదు అని చెప్తున్నప్పటికీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లలో ఇన్వెస్టర్స్ అమ్మకాలకు దిగడంతో ఈ షేర్ టాప్ లూజర్గా ఉంది నిఫ్టీలో. సో లాభపడిన కౌంటర్స్ చూస్తే జీ ఎంటర్టైన్మెంట్ 3.5% పెరిగింది, ఎస్ బ్యాంక్ 3% పెరిగింది, ఓఎన్జీసీ 2.6%, వేదాంత 2.2%, ఇండస్ఇండ్ బ్యాంక్ సుమారుగా 2% లాభపడ్డాయి. నష్టమైన ఇతర ఇండెక్స్ స్టాక్స్లో చూస్తే బీపీసీఎల్, ఎంఎన్ఎం, డాక్టర్ డిస్లాబ్స్ కనిపిస్తున్నాయి. బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ 830 స్టాక్స్ పెరిగితే 1,250 స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి మిడ్ క్యాప్స్లో. సో ఐటీ యాజ్ యూజువల్ ఇవాళ కూడా నిన్నట్లాగానే అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఐటీ అలాగే మెటల్ కౌంటర్స్లో కూడా మనకు కొంత బయింగ్ కనిపిస్తుంది. సో అదర్వైజ్ మనకు ఇందాక అనుకున్నట్లుగా మెటల్ స్టాక్స్ ఫోకస్లో ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్లో కొంత బయింగ్ కనిపిస్తుంది. బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. అలాగే ఐటీ అండ్ ఇన్ఫ్రా ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా కౌంటర్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే ట్రబుల్డ్ గ్రూప్స్ లైక్ రిలయన్స్ గ్రూప్, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, అలాగే ఇండియాబుల్స్ హౌసింగ్ గ్రూప్, ఈ రెండు ఈ గ్రూప్స్కు సంబంధించి సాక్షాత్ మేనేజ్మెంట్సే మీడియాకు ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా మార్కెట్లో సెల్లింగ్ ఆగడం లేదు. అడాక్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ లాస్ట్ ఫ్యూ మంత్స్లో, అంటే 14 మంత్స్లో కూడా 35,000 క్రోర్స్ వర్త్ డెట్ను వాళ్ళు తీర్చినట్లుగా చెప్తూ లిక్విడిటీ ఎంతమాత్రం సహకరించట్లేదంటూ వాపోయినప్పటికీ మార్కెట్లో మనకు అనిల్ గ్రూప్కి చెందిన షేర్లు అన్నింటిలోనూ సెల్లింగ్ కనిపిస్తుంది. సో అలాగే జెట్ ఎయిర్వేస్, యూనిటెక్, సుజలాన్ ఇలాంటి షేర్లలో కూడా మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. సో ఏమాత్రం ట్రబుల్ ఉంది ఈ కంపెనీలో, బాగా డెట్ ఎక్కువగా ఉంది, ప్రమోటర్స్ షేర్లు ప్లెడ్ చేశారు అనే వార్తలు ఉన్నా కూడా సెల్లింగ్కి ఎగబడుతున్నారు అటు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా. సో మరోవైపు ప్లెడ్జింగ్, షేర్ ప్లెడ్జ్ తొలగించారన్న వార్తలతో స్టెర్లైట్ టెక్నాలజీ షేర్లలో మనకు బయింగ్ కనిపిస్తుంది. అలా ఇతర గెయినర్స్ లిస్ట్ చూస్తే స్టెర్లైట్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ 12% పెరిగింది, పీసీ జ్యువెలర్స్ 9.5% పెరిగింది, డిష్ టీవీ, అలాగే స్పైస్ జెట్, థర్మాక్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్, ఇన్ఫీబీమ్, అరవింద్, జెన్సార్ టెక్నాలజీస్, బీఏఎస్ఎఫ్, ఓరియంట్ సిమెంట్స్, అరవింద ఫార్మా, శోభ డెవలపర్స్, నవభారత్ వెంచర్స్ ఇలాంటివన్నీ మనకు, బిర్లా సాఫ్ట్, ఐనాక్స్ విండ్ ఇలాంటివి, అలాగే నవీన్ ఫ్లోరైన్ అనదర్ షేర్ టు బి వాచ్డ్. సో ఇవన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. లూజర్స్లో ఇందాక అంటున్నట్లుగా ఇండియాబుల్స్ గ్రూప్ షేర్లతో పాటు లక్ష్మీనివాస్ బ్యాంక్, ఇది కూడా ఐబీ హౌసింగ్తో మెర్జ్ కావాల్సిన ప్రక్రియ కొనసాగుతుంది. సో అందుకని ఎల్విబిలో కూడా మనం సెల్లింగ్ చూస్తున్నాం. అండ్ మన్పసంద్ బెవరేజెస్, దీపక్ నైట్రైట్, ఆర్కామ్, జేఎండ్కే బ్యాంక్, ఐసిఐసిఐ, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ సారీ, అలాగే సన్ఫార్మా, రిలయన్స్ ఇన్ఫ్రా, ఉజ్జీవన్, ఐబీ రియల్ ఎస్టేట్, సుజలాన్, ఎన్సీసీ ఇవన్నీ కూడా మనకు చాలా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న కౌంటర్స్లో ఉన్నాయి. సో ఒక మిక్స్డ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇండెక్స్ పరంగా మనకు కొన్ని కొంత గెయిన్స్ కనిపిస్తున్నప్పటికీ మిడ్ క్యాప్స్లో మాత్రం బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది. అండ్ హై పాయింట్ ఆఫ్ ది డే 11,964 దగ్గరే ప్రస్తుతం మనకు నిఫ్టీ కనిపిస్తుంది. సో ఇక అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రెండ్ గమనిస్తున్నారు మీరు ఇవాళ ట్రేడింగ్లో?
చెప్పండి, ఈరోజు ట్రెండ్ పరంగా చూసుకుంటే స్టడీగానే ఉందండి. అయితే ఆ మార్కెట్లో ఇంతకు ముందులాగా అంటే మనం 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే 1 వీక్ బ్యాక్ చాలా స్ట్రాంగ్గా మార్కెట్ బులిష్గా కొంచెం గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేస్తే మనం పెరిగేవి. అయితే లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్లో దానికి ట్రెండ్ రివర్స్ అయ్యిందండి. సమ్హౌ అంటే కొన్ని కొన్ని ఇష్యూస్, DHFL ఇష్యూ ఒకటి కావచ్చు, ఇప్పుడు వచ్చిన మన ఇండియా బుల్స్ ఇష్యూ కావచ్చు, ఇటువంటివి ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ని కొంచెము మనకి పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటే మార్కెట్ స్టడీగా ఉన్నా కూడా మిడ్ క్యాప్లో మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ పెద్దగా పెరగటం లేదు. ప్లస్ టాప్ గెయినర్స్ లిస్ట్ కానీ చూసుకుంటే మిడ్ క్యాప్లో క్వాలిటీస్ లేని స్టాక్సే ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం స్ట్రాంగ్ బయింగ్ అయితే మార్కెట్లో కనపడలేదు. బట్ ఏదైనప్పుడు కూడా నెక్స్ట్ కొన్ని రోజులు మార్కెట్స్ ఇదే విధమైన కన్సాలిడేషన్లో ఉండే అవకాశం, మరీ ముఖ్యంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ నిన్న వీక్గా ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి కొంచెం నిఫ్టీకి సపోర్ట్ చేసింది. నెక్స్ట్ ఫ్యూ డేస్కి మనకి ఇంతకు మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది మెటల్స్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేయొచ్చని. మెటల్స్లో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో లైక్ JSW లాంటి దాంట్లో షార్ట్ టర్మ్ ట్రేడ్ చిన్న ట్రేడ్ ఒక 8-10 రూపీస్ కోసము తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్లో ఎస్ బ్యాంక్ ఒకటి కొంచెం ఈరోజు 3.5% 4% గెయిన్స్లో ఉంది. దీన్ని కూడా డిప్లో 152-156 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. దీన్ని కూడా డిప్లో బై చేయమంటాను. బట్ ఏదేమైనప్పుడు కూడా మార్కెట్ చాలా కాషస్గా ఉండమని చెప్తాను. ఈరోజు క్లోజింగ్ ఈరోజు రేపట్లో నిఫ్టీ కానీ 11,960 ఆ లెవెల్ దాటి దానిపైన సస్టైన్ కాగలిగితే మనకి మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు, నిఫ్టీ న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నెక్స్ట్ 2-3 రోజుల్లో నిఫ్టీ మళ్ళీ ఒకవేళ 960 పైకి వెళ్ళి మళ్ళీ దాని కిందకు వచ్చి ట్రేడ్ అయితే మాత్రం మళ్ళీ షార్ట్ టర్మ్ కొంచెం మార్కెట్ వీక్తో కన్సాలిడేషన్ బయాస్తో ఉండొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి నిన్న లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో బాగా వీక్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బౌన్స్ బ్యాక్ అయింది. బట్ ఈ బౌన్స్ బ్యాక్ సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా మనం నెక్స్ట్ 1-2 డేస్లో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1-2 డేస్లో బ్యాంక్ నిఫ్టీ కూడా 31,200 పైన సస్టైన్ కాగలిగితే ర్యాలీ కొనసాగవచ్చు. ఒకవేళ 31,200 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఫ్రెష్ సెల్లింగ్ కూడా బ్యాంక్ నిఫ్టీ అనుకూలంగా ఉందని చెప్తానండి. సో మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇంట్రాడే ట్రేడర్స్ కావచ్చు ఆర్ ఎవరైనా స్పెక్యులేటివ్ బెట్స్ తీసుకోవాలనుకున్న వాడికి? సార్ రీసెంట్గా 12,100 నుంచి 11,770 వరకు జరిగిన ఫాల్ ఏదైతే ఉందో దాంట్లో 61% రిట్రేస్మెంట్ అనేది రీసెంట్గా జరిగింది 11,974 దగ్గర. సో ఈరోజు హై కూడా దాన్ని దాటలేకపోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది రావడం చూస్తున్నాం. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 11,900 అనేది ఇంపార్టెంట్. దాని కింద కనుక నిఫ్టీ మూవ్ అవ్వగలిగితే నెక్స్ట్ 11,800 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా సెక్టోరల్ వైజ్ గమనిస్తే ఐటీ సెక్టర్స్ ఈరోజు కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ ఎదురవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్రేడింగ్ పర్పస్లో ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రాలో షార్ట్ సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు, అనుకూలంగా ఉంది. అదేవిధంగా FMCGలో హిందుస్థాన్ యూనిలీవర్ కానీ డాబర్ ఈ రెండింటిలోనూ షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోకే ఉంది కాబట్టి ఈ ఇప్పుడు మనం చూస్తున్న అప్ సైడ్ మూమెంటం అన్నది కొద్దిగా తాత్కాలికమనే చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ గమనిస్తున్నారు ఇవాళ ట్రేడింగ్లో? ఐ థింక్ అంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ పబ్లిక్ డొమైన్లో ఏదైనా కంపెనీ గురించి కానీ గ్రూప్ గురించి కానీ సర్ఫేస్ అవుతాయి, ఐ థింక్ దే ఆర్ గెటింగ్ డెసిమేటెడ్ అండి. ఈరోజు నిన్న పబ్లిక్ డొమైన్లో ఇండియా బుల్స్ ఒకటి వచ్చింది, టుడే యూనో ఆల్ ద ఇండియా బుల్స్ గ్రూప్ షేర్స్ ఆర్ డౌన్. సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళని ఎప్పుడైనా కానీ పక్కన ఆల్ ఫండమెంటల్స్ పక్కకు పెడితే ఈ రోజులో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేది చాలా క్లీన్గా చూడాలి. అండ్ అలాగే మనకి ఈరోజు కూడా చూస్తున్నాం నాట్ ఓన్లీ ఇండియా బుల్స్ గ్రూప్ షేర్స్ అండి, ఎస్ బ్యాంక్ ఇటువంటివి కూడా దే మోర్ బికమ్ ఏ ట్రేడర్స్ పారడైజ్ రాదర్ దెన్ ఎ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్. సో అటువంటి కంపెనీస్కి మాత్రం డెఫినెట్లీ 1 or 2 మోర్ క్వార్టర్స్ దూరంగా ఉండమని చెప్తాం, అన్లెస్ ఎవ్రీథింగ్ రియలీ సెటిల్స్ డౌన్ ద హీట్ అండ్ డస్ట్. బట్ అదర్వైజ్ ఐ థింక్ మార్కెట్లో ఇప్పుడు ఇమీడియట్లీ మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నట్టు ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ అబౌట్ 12,000 అండ్ గోయింగ్ టు సస్టైన్ ఆన్ ఎ స్ట్రాంగ్ ట్రెజెక్టరీ అండి. రాబోయే రోజుల్లో కూడా మేబీ టిల్ ద బడ్జెట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇట్స్ గోయింగ్ టు బి రేంజ్ బౌండ్. బట్ ఈ లోపల అగైన్ నాట్ ఓన్లీ బడ్జెట్ మనకి జూన్ క్వార్టర్ రిజల్ట్స్ని గురించి కూడా మార్కెట్ వెయిట్ చేస్తుంది, విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సో గుడ్. మార్చ్తో కంపేర్ చేసుకుంటే జూన్ లోపల మనకి ఎలక్షన్స్ అవన్నీ అయినాయి కాబట్టి ఎకానమీ ఆల్సో టుక్ ఎ బ్యాక్ సీట్. సో ఐ థింక్ ఈవెన్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు మూవ్ ద మార్కెట్ మచ్. సో ద మెయిన్ థింగ్ ఈజ్ స్ప్రెడ్ ఆఫ్ మాన్సూన్ కనుక బాగుంటే ప్రాబబ్లీ అగ్రి రిలేటెడ్ స్టాక్స్ విల్ బి బాట్ ఇన్ టు అండ్ స్ట్రాంగ్ ట్రెండ్స్ మనం అందులో చూడొచ్చు.
ఆల్ సీడ్ కంపెనీస్ అగ్రోకెమికల్ కంపెనీస్ ఇటువంటివి కూడా అండ్ ఫర్టిలైజర్ కంపెనీస్ దో దే ఆర్ స్లైట్లీ గవర్నమెంట్ కంట్రోల్ ప్రోడక్ట్ ఉన్నా కానీ బట్ అదర్ దెన్ దట్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ గ్రేట్ ఎంథూజియాజం ఇన్ ద మార్కెట్ ఇమీడియట్లీ పీపుల్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ కంపెనీస్ వేర్ దే ఆర్ లూజింగ్ మనీ రాదర్ దెన్ ట్రయింగ్ టు బై న్యూ షేర్స్ సో ఈ కారణం వలన చాలా ఆచితూచి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ మాత్రం దే షుడ్ డెఫినెట్లీ లుక్ ఆర్ సర్చ్ ఇన్ ఇంటర్నెట్ బిఫోర్ ద బై ఎనీ స్టాక్ ఓకే ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు కాసేపు విరామం స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం కాలర్స్ లైన్ లో ఉన్నారు మొదటి కాలర్ కొద్దిగా ఆడియో క్లియర్గా లేదండి బట్ బజాజ్ ఆటోవా హీరో మోటార్ కాపా టూ వీలర్స్లో ఏది కొనుక్కోవచ్చు ఫర్ ఎ ఫైవ్ ఇయర్స్ టర్మ్ అంటే ఐ థింక్ బోత్ ఆర్ ఈక్వలీ గుడ్ కంపెనీస్ అంటే హీరో మోటార్ కాప్ డొమెస్టిక్ ఫోకస్ ఎక్కువ ఉంది బజాజ్ ఆటో డెఫినెట్లీ హ్యాజ్ ఎ ఎక్స్పోర్ట్ మార్కెట్ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ సో ఇద్దరు కూడా అంటే బజాజ్ ఆటో ఈజ్ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు ప్రీమియం మోటార్ సైకిల్స్ సో నా ఉద్దేశంలో ఇఫ్ యూ వాంట్ డివైడ్ యువర్ రిస్క్ రెండు కూడా ఎక్సలెంట్లీ మేనేజ్ కంపెనీస్ అండ్ ఈక్వలీ నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ కాబట్టి స్ప్రెడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు బోత్ ద కంపెనీస్ అండి 100 రూపీస్ ఉంటే రెండు కొనండి ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే రెండిట్లో ఒకటి చూస్ చేయడం ఇట్స్ డిఫికల్ట్ బట్ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు కాబట్టి రివ్యూ చేసుకోండి రాబోయే 3 to 6 months టూ ప్రైస్ పాయింట్స్లో రెండు కొనండి ప్రవీణ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ 225 షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారట ఎలా ఉంటుంది టాటా గ్లోబల్ బెవరేజెస్ హోల్డ్ చేయనండి ఇది ఇన్ని రోజులు మనకి జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ బాగా విగ్గానే ఉన్న స్టాక్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్లో మనకి ఫ్రెష్ బయింగ్ అనేది కనపడుతూ మంచి అప్ట్రెండ్కి వచ్చింది ఇంకా ఈ అప్ట్రెండ్ కొనసాగవచ్చు అంటే షార్ట్ టర్మ్ అంటే మరి ఒక 2 మంత్స్ ఉంటారా 3 మంత్స్ ఉంటారో తెలియదు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి క్లోజర్గా 260+ దాటితే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటే అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉండొచ్చు అండ్ దాటిందంటే 285 ఆ లెవెల్ దాకా వెళ్ళవచ్చు అండి నాగశేషు అడుగుతున్నారు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ షేర్లు కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా ఇది ఎస్ట్వైల్ గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ పేరు మార్చి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అని చేశారండి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈజ్ బేసికల్లీ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ బసెస్ నౌ సో రకరకాల స్టేట్ గవర్నమెంట్స్తో బిడ్ చేసి తెలంగాణ స్టేట్లో కూడా వాళ్ళకి కొన్ని బస్సులు ఆర్డర్ రావడం జరిగింది సీమ్స్ టు బి ఫ్యూచర్ పొటెన్షియల్ కంపెనీ బట్ మీకు షార్ట్ టర్మ్ రిటర్న్స్ కావాలి అంటే మాత్రం రావండి లాంగ్ టర్మ్ గేమ్ అండ్ అప్పటికి ఎటువంటి మార్పులు వస్తాయి ఇండస్ట్రీలో అనేది మనకు తెలియదు సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే అవాయిడ్ దీస్ ఎట్ ది కరెంట్ జంక్చర్ తర్వాత మేబీ ఎప్పుడైనా మీకు నెంబర్స్లో ఇంప్రూవ్మెంట్ కనపడినప్పుడు ఎలక్ట్రా గ్రీన్ టెక్ తీసుకోండి క్వార్టర్లీ నెంబర్స్లో ఇంప్రూవ్మెంట్ కనపడినప్పుడు ఇప్పటికి ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి తర్వాత శ్రావణ్ సామా అన్న పేరుతో వచ్చింది బీఈపీఎల్ షేర్ 1 ఇయర్ కోసం తీసుకోవచ్చా Again, BEPL is a crude-related company, and so they make ABS antam. This stock kuda last year almost 200 daggara nunchi padutu vachindi, almost sub-70 levels lo undi. So it's a highly volatile stock, and Bansali Engineers and Polymers Limited. Andi. So 1 year view tho matram, I don't think you should buy it. And endukante highly volatile number one, there's a lot of strong trading activity number two. సో ఎక్కడన్నా ఈ 1 or 2 quarter రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళకి ప్రీవియస్లీ హై కాస్ట్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్స్ బాగా ఉండిపోయింది అండ్ డిమాండ్ ఏమో బాగా తగ్గుతుంది బికాజ్ ఆటోమొబైల్ ఆఫ్ టేక్ లేదు బేసిక్లీ ఇదంతా ఆటోమొబైల్స్ అండ్ వైట్ గూడ్స్లో వాడతారు సో ఐ వుడ్ రిక్వెస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 quarters స్టెబిలిటీ ఆఫ్ రిజల్ట్స్ ఉంటుంది కొనండి బెంగళూరు నుంచి రాజా లైన్లో ఉన్నారు హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అడగండి నేను ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ లో 50,000 దాకా ఇన్వెస్ట్ చేశాను దానికంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి షిఫ్ట్ అవడం బెటర్ అని అంటే మ్యూచువల్ ఫండ్ నుంచి విత్డ్రా చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎవరి మంది షిఫ్ట్ లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు కరెక్టేనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు ఎస్ఐపి చేయడం అనేది కరెక్టే అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ అది బాగా పెర్ఫామ్ చేస్తుంది ఎస్బీఐ బ్లూ చిప్ పెర్ఫామ్ చేస్తుంది అంటే చెప్పలేమండి సడన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లగాడ్ అయ్యి ఎస్బీఐ బ్లూ చిప్ మే
outperform because of the basket of stocks that it has got in its portfolio. So arunitni ala meeru definitely dinlo janku vacheyandi ani cheppadam kashtam, but maybe you should start investing in SIP mode in HDFC bank. Andulo etonti sandeham ledu, but ee rendintini dinlo janlo raavach anedi is difficult to judge. So dan drushlo unchukondi, you take a call, we will support you. తర్వాత టిఎస్ఎన్ మూర్తి అడుగుతున్నారు అబౌట్ ఇండియా 8550 లెవెల్స్ సెల్ చేశారట, సెల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన 1991 నుంచి 100 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, సో బహుశా ఆయన కాస్ట్ ప్రైస్ చాలా లోలో ఉండి ఉంటుంది. అండర్స్టాండ్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. మీకు డబ్బులు అవసరం అయితే ఎంత డబ్బు అవసరమో ఆ మేరకు అమ్మండి, బికాస్ మీకు అబౌట్ ఒకటి సనోఫీ ఆస్ట్రాజెనకా ఒక 5 or 6 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, అంటే గ్లాక్సో స్మిత్ క్లైన్ ఫార్మసిటికల్స్ పక్కన పెడితే ఇటువంటి స్టాక్స్ అని మనం ఒకసారి అమ్మితే డెఫినెట్లీ మళ్ళీ మనకి హయ్యర్ ప్రైస్లో కొనడానికి మంచపదు. సో మీరు నిజంగా అమ్ముకోవాలి, 1991 నుంచి ఉన్నారు కాబట్టి మీకు డివిడెండ్ కూడా హెవీ డివిడెండ్ ఇల్ కూడా వస్తుంది. ఇన్ మై ఒపీనియన్ మీకు డబ్బు అవసరం ఉంటే ఆ వారం అమ్మండి, అదర్వైజ్ స్టిల్ హోల్డ్ ఇట్ అండి. అబౌట్ లాస్ట్ 1-2 ఇయర్స్లో వాళ్ళు హెవీ బ్రాండ్ నేమ్స్ కూడా అక్వైర్ చేశారు, అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ హెవీలీ ఇన్ టూ న్యూట్రాసూటికల్స్ అండ్ నరిషింగ్ ఐటమ్స్ విచ్ ఆర్ వెరీ హై మార్జిన్ ఏరియాస్. ఆ కారణం వలన ఐ వుడ్ స్టిల్ రిక్వెస్ట్ యూ టు హోల్డ్ ద స్టాక్, ఒకవేళ డబ్బు అవసరం ఉంటే ఆ మేర అమ్మండి. లేకపోతే మీ అబ్బాయికి కూడా మీరు వాటిని ట్రాన్స్ఫర్ చేసేసి హ్యాపీగా యూ కెన్ స్టే రిటైర్డ్. తర్వాత నరసింహాచారి సికింద్రాబాద్ నుంచి. హలో, నమస్తే అండి, అడగండి. ఇది లూపిన్ స్టాక్ ఒకటి తీసుకున్నానండి, అది 500 to 550 లాస్ లో ఉన్నాను. అసలు యాక్చువల్ గా ఇది దేనికన్నా షిఫ్ట్ చేయమంటారా, మరి రికవర్ అవ్వకుండా చెప్తారేమో. లూపిన్ ఫార్మా కౌంటర్, లూపిన్ ఆల్రెడీ మీరు లాంగ్స్ లో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. లోయర్ లెవెల్స్ లో లాస్ట్ ఇయర్ గా అది కన్సల్టేషన్ మోడ్ లో ఉంది, కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ రాబోయే 1-2 ఇయర్స్లో అప్ సైడ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి టెక్నికల్గా, కాబట్టి ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీరు ఎంటర్ అయిన ప్రైస్ అయితే చాలా మంచి ప్రైస్లో ఎంటర్ అయ్యారు, 550 అంటున్నారు ఇప్పుడు, 730 కనిపిస్తుంది లుపింగ్ సంబంధించి. రైట్, సో ఇన్ దట్ కేస్ విపిటియు అండి. స్టెర్లైట్ టెక్నాలజీస్ 269 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. రమ్యారెడ్డి, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? స్టెర్లైట్ టెక్నాలజీస్లో కూడా వద్దని చెప్తానండి. ఇది ఇప్పుడు ఈరోజు కొంచెం పెరిగింది, బట్ ఓవరాల్గా లాస్ట్ కొన్ని రోజులుగా ఈ స్టాక్లో పెద్ద మనకి బయింగ్ అనేది లేదంటే, ప్లస్ దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా లేదు. దానికి ముందుగా చూసుకుంటే మల్టీబేగర్ 70 రూపాయల నుంచి స్టాక్ 600 దాకా వెళ్ళింది. కొంచెం ట్రేడింగ్ యాక్టివిటీ స్టాక్లో ఉంటుందండి, వోల్టాలిటీ ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ కొంచెం ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉండడం బెటర్. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉన్న హోల్డ్ చేసుకోండి, కొత్తగా కొనాలనుకుంటే వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. బెంగళూరు నుంచి సుమంత్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి సుమంత్. ఏమండి సరిగా వినపట్లేదు మీ ఆడియో, జైన్ ఇరిగేషన్ గురించి ఏమండి గారు అనేది అర్థం కాలేదు. రెండు అంటే ఇప్పుడు దాదాపు 12% అవుతుంది, నో డెఫినెట్లీ నో అండి. జైన్ ఇరిగేషన్ యాక్చువల్లీ ఇట్స్ బీన్ ఆన్ ఎ లూజింగ్ ట్రాక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఈ రోజు ఏదో స్పర్ట్ వచ్చిందండి, వాళ్ళు ఏదో రీస్ట్రక్చరింగ్ అంటారు. దిస్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 3-4 ఇయర్స్. బేసికలీ మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, దిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ సబ్సిడీ బేస్డ్ బిజినెస్. అంటే వాళ్ళకి వేరే వర్టికల్స్ ఉన్నాయి, స్టీల్ ప్లాస్టిక్ పైప్స్ మేకింగ్ బిజినెస్, జ్యూసెస్ బిజినెస్. ఎంత రీస్ట్రక్చరింగ్ చేసినా కానీ వీళ్ళకి రిసీవబుల్స్ చాలా హై ఉంటుందండి. ఇన్ మై ఒపీనియన్ డోంట్ బై, యావరేజ్ చేసుకోవడానికి కూడా సెకండ్ ప్రైస్ పాయింట్లో కొన్నది. ఇటువంటి బిజినెసెస్ ఆర్ డిఫికల్ట్ టు సర్వైవ్. కంపెనీ ఈజ్ గుడ్, మేనేజ్మెంట్ ఈజ్ గుడ్, బట్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్లో మాత్రం అంత డబ్బులు రావండి. జగదీశ్వర్ రెడ్డి లైన్లో ఉన్నారు, తర్వాత కాలర్. హలో, హలో, అడగండి జగదీశ్వర్. నమస్కారం సార్, నేను జగదీశ్వర్ రెడ్డి అండి, రావులపాల నుంచి. ఆంధ్ర బ్యాంక్ షేర్స్ కొన్నానండి. ఓకే, 32 రూపీస్ లో కొన్నాను, 32 రూపీస్ 95 పైస్ లో కొన్నానండి. అదేమో పడిపోతుందండి, అంటే అప్పటికే పడిపోయింది కదా, బాగుంటదేమో అని కొన్నానండి. యాక్చువల్గా పడిపోతే బాగుండడం ఏంటండి, పడిపోతే బాగాలేదని అర్థం.
ఎందుకు పడుతుంది షేర్ అనేది మనం కొంచెం ఆలోచించాలి. తగ్గింది కదా అని అదే పనిగా కొన్నాం అనుకోండి, ఇలాగే జరుగుతుంది. మార్నింగ్ కూడా ఎవరికో ఇలాగే క్లాస్ పడింది ఆంధ్ర బ్యాంక్ షేర్లు కొన్నామంటే. వీక్ బ్యాంక్స్ అండి, వీక్ కంపెనీస్, వీక్ బ్యాంక్స్ ఇలాంటివి ఎప్పుడు కొనకూడదు. మీ రేటు 32 రావాలంటే ఎప్పటికొస్తుందో కూడా చెప్పలేము. అన్లెస్ దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ బుల్ రన్ ఇన్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, మీ 32 రూపీస్ రావటం ఇప్పట్లో కష్టంగా ఉంది. యావరేజింగ్ మాత్రం చేయకండి దయచేసి, డోంట్ యావరేజ్ దెమ్ బికాస్ తగ్గింది కదా అని చెప్పేసి చాలామంది మనం కొన్న రేట్లో 50% పడిపోయింది, ఇంకా ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు అని చేస్తున్నారు. వీక్ కౌంటర్స్లో అటువంటి పనులు చేయకూడదు. తర్వాత విష్ణువర్ధన్ ఎన్సీసీ అండ్ ఆర్ఈసీ గురించి అడుగుతున్నారు. ఎన్సీసీ 107లో ఆర్ఈసీ కొనుక్కోవచ్చా 1 ఇయర్ వ్యూతో? ఐ థింక్ మార్నింగ్ వి గాట్ ద సేమ్ కాల్ అండ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఎన్సీసీ అండ్ ఆర్ఈసీ. అదే, ది ఆన్సర్స్ డోంట్ చేంజ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. మీరు ఎప్పుడు చెప్తుంటారు. ఆర్చిడ్ ఫార్మా కొనుక్కోవచ్చా? పీవీఎస్ఎస్ శర్మ అడుగుతున్నారు. ఈ కంపెనీని ధనుక ల్యాబ్స్ టేక్ ఓవర్ చేస్తుంది అన్న వార్త వచ్చింది కాబట్టి తీసుకోవచ్చా? ఒకవేళ వార్త వచ్చినా కానీ అది 3-5 రూపీస్ లోపల ఎందుకు ఉండాలండి? సో ప్లీజ్ అవాయిడ్ సచ్ స్టాక్స్ అని పదే పదే అందరం చెప్తూనే ఉన్నారు. వసంత్ గారు మార్నింగ్ కూడా చెప్పారు, ఎవ్రీ డే చెప్తూనే ఉన్నారు అందరూ అండి, ప్లీజ్ డూ నాట్ బై సచ్ స్టాక్స్. ఒకవేళ ఎవరన్నా వేరే కంపెనీ వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసినా, ఈ స్పర్ట్స్ అన్నీ కూడా దేర్ ఆర్ జస్ట్ ట్రేడింగ్ స్పౌట్స్ అండి, స్పర్ట్స్. కానీ అందులో అంత ఇంట్రెన్సిక్ వాల్యూ లేదని అది కంటిన్యూస్లీ ఆ రేట్కి వచ్చింది. సో ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ గ్యాంబుల్ ఆన్ సచ్ స్టాక్స్, వి కాంట్ స్టాప్ యూ, బట్ అదర్వైజ్ ప్లీజ్ డోంట్ బై సచ్ స్టాక్స్. ఓన్లీ గ్యాంబ్లర్స్ అయితే మీరు ఐఎమ్ ఏ గ్యాంబ్లర్ అని అంటున్నారు అనుకోండి, దెన్ బై సచ్ స్టాక్స్. గ్యాంబ్లింగ్ కాదు, నేను నాకు గ్యాంబ్లింగ్ అంటే ఇష్టం లేదు, ఐఎమ్ ఏ గుడ్ బాయ్ అని అనుకుంటే మాత్రం డోంట్ బై దోస్ షేర్స్. అంతే, ఎందుకంటే ఈ మధ్యాహ్నం పూట ఏం చెప్తాం, అసలు బయట చాలా వాతావరణం వేడిగా ఉంది. సో ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.